గోతికాడ నక్క అంటారు కదా, ఇప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నాయి అంతర్జాతీయ ఫార్మా కంపెనీ. ఎప్పుడు కరోనా విజృంభిస్తుందా, అర్జెంటుగా డబ్బులు సంపాదించింది. చైనా పుట్టించి ప్రపంచం మొత్తం నుండి దోచుకుందాం అనుకుంది, ఎందుకంటే ఎవరికి ప్రోటోకాల్ తెలియదు, ఎవరికి మందులు తెలియదు, అవన్నీ సప్లై చేశాను. కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఇండియా లాంటిది కానీ దాన్ని అంగీకరించలేదు. దాని కారణంగా చైనా ఆశించిన ఆదాయం లేదు, లేకపోతే కనుక ప్రపంచం మొత్తాన్ని దోచుకుందాం అనుకున్నది. అది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన చూస్తే ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి అమెరికన్ కంపెనీ. ఇప్పుడు వాస్తవంగా ఒమిక్రాన్ ఇంతకు ముందు ఉన్నటువంటి డెల్టా డెల్టా ప్లస్ అంత తీవ్రత కాదని ముందు చెప్పి మళ్ళీ ఇప్పుడు అంతకంటే తీవ్రత ఉంది అని చెప్తున్నారు. బట్ ప్రాణాంతకం అన్నటువంటి కోణం లెక్క కదా, ప్రాణాంతకం కాదని ఒక పక్కన చెప్తా. ఇప్పుడు భయపెట్టే కార్యక్రమానికి మొన్న అంతకుముందు చైనాకి సహకరించినటువంటి విధంగానే వరలేలు తయారు చేసి ఇప్పుడు అమెరికన్ ఫార్మా కంపెనీలకు సహకరిస్తోంది. దీంతో తాజాగా ఫైజర్ మోడర్నా ఇన్వెస్టర్స్ మేడ్ $10 బిలియన్ ఫ్రమ్ ఒమిక్రాన్. ఇప్పుడు అర్జెంటుగా ఈ మందులు కొత్తగా పుట్టించిన ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్రెడీ అమెరికా అనుమతించిన నేపథ్యంలో వాటి మీద $10 బిలియన్ సొమ్ములు ఇన్వెస్ట్ చేశారు. దాంతోపాటుగా వ్యాక్సిన్స్ మీద మొన్న ఇమేజిన్ అంటే ఇంతకుముందు వ్యాక్సిన్స్ అందరూ ఎగబడ్డటువంటి సందర్భంలో వీళ్ళు రేట్లు ఎక్కువ పెట్టేటప్పటికీ ఆఫ్రికన్ కంట్రీస్ వీళ్ళు కొనలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రాణాంతకంగా వ్యాపిస్తుంది, అందులో సౌత్ ఆఫ్రికాలో పుట్టినటువంటి ఒమిక్రాన్ కాబట్టి ఇప్పుడు అందరూ కొంటారన్నటువంటి ఉద్దేశంతో అటు వ్యాక్సిన్లు ఇటు మందులకు సంబంధించి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నాయి ఆయా సంస్థలు. అందుకోసమే అంత పెట్టుబడితో ఉత్పత్తులు పెద్ద ఎత్తున చేస్తున్నాయి.